ఇదిగో నరబలి, ఇగో ఇక్కడ నదుడు, రుణమాఫీ చేయకుండా తిరగబడతాం. మందుల సేవలు ఒక దళిత ఎమ్మెల్యే, ఆయనే అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం మీద తిరగబడవచ్చు కదా, సీఎం మిన్నో లేకపోతే మంత్రులు తిరగబడవచ్చు కదా. ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేల మీదనే ప్రయోగం చేస్తారు. బీసీ ఎమ్మెల్యేల మీద ఎస్సీ ఎమ్మెల్యేలను ఎస్టీ ఎమ్మెల్యేల మీద ప్రయోగం చేస్తారు. ఆ ప్రయోగం చేసి ఆ ప్రయోగశాల ఒకవేళ వర్కౌట్ అయిందనుకో దాని మీద ఎంబటి అప్పటికప్పుడు డిబేట్ని పెట్టి చర్చలు పెట్టి మసిపూసి మారడేసేటువంటి నేపథ్యం ఉంది. ఇంకా ఈ సమాజానికి అర్థం కానటువంటి నేపథ్యం ఉంది. 2 లక్షల రుణమాఫీ చేయకుంటే తిరగబడతానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్లో రైతులు హెచ్చరించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో విండో కార్యాలయంలో నిర్వహించిన పిఎస్సీఎస్ సర్వసభ్య సమీక్షకు హాజరై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందని రైతులు అడిగారు. మండల కేంద్రానికి చెందిన రైతు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షలపై ఉన్న రైతులు ఆ డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తేనే రుణమాఫీ అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే అక్కడున్న రైతులు 2 లక్షలపైన ఉన్న డబ్బులు అప్పుడే కట్టామని తెలపడంతో కొంచెం సమయం పడుతుంది చెప్పారు. విండో చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి 1.50 కోట్లు వస్తే తమ సంఘం పరిధిలో రైతులందరికీ మాఫీ వర్తిస్తుందని ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగా వెంటనే డీసీబీ చైర్మన్ సెన్సిటీకి ఫోన్ చేసి అడ్డగూడూరు సింగిల్ విండోకు 1.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దీంతో ఆయన వచ్చే నెల 3 తర్వాత మంజూరు చేస్తారని సమాధానం ఇచ్చిన నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యంలో స్వల్పంగా తిరగబడ్డటువంటి నేపథ్యం ఉంది. అంటే ఎంత ఘోరంగా ఉంది, ఎక్కడున్నారు వాళ్ళంతా? విండో చైర్మన్ ఎవరు? డీసీబీ చైర్మన్ ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు ఉన్నాయి? ఏ విధంగా ఎమ్మెల్యే అయినా లేకపోతే మంత్రులైనా వాళ్ళని ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా బ్లాక్మెయిల్ చేసేటువంటి నేపథ్యం ఉంది. కొంత అగ్రవర్ణ వ్యవస్థ, అగ్రవర్ణ మంత్రులు, అగ్రవర్ణ అటువంటి సీఎం వాళ్ళందరూ, మంత్రులు కూడా భయపడేటువంటి నేపథ్యం ఉంది. మంత్రులు కూడా తన కులాన్ని కూడా చెప్పుకోలేని, ఆ కుల నాయకులు కూడా పనిచేయాలనేటువంటి నేపథ్యం ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యం. ఇలా చాలా వరకు మంత్రుల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్, చాలా వరకు మంత్రుల దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఏదైతే గతంలో ఉన్నటువంటి కేసీఆర్కి ఏ విధంగా అయితే భయపడ్డారో అంతకు 100 రెట్లు కూడా భయపడుతున్నారో. త్వరలో జయభీమ్ దినపత్రిక బ్యానర్ వార్త కూడా రాబోతుంది. యూపీలో నరబలి, 2వ తరగతి భార్యడి హత్య. చూడు యూపీలో నరబలి ఎంత దారుణం అంటే చాలా బాధాకరం. లక్నోలో జరిగినటువంటి సంఘటన, ఆ స్కూలుకు వాస్తుదోషం ఉందని, ఆ స్కూల్లో వాస్తుదోషం ఉంది, ఆ స్కూల్కు నిజంగా ఇంకా చాలామంది విద్యార్థులు వస్తారు, ఆ విద్యార్థులు ఇంకా చదువుకుంటారు అక్కడ అన్న ఉద్దేశంతోని ఒక స్కూల్ అదే స్కూల్ చదువుకున్నటువంటి విద్యార్థిని నరబలి ఇచ్చిన నేపథ్యం ఉంది లక్నో ఉత్తరప్రదేశ్లో. ఇలా మనం ఎడిపోతున్న మానవ సమాజం ఎడిపోతుంది. ఒక పక్కన స్కూల్లో నరబలి ఇచ్చేటువంటి పరిస్థితి ఏమో ఎక్కడుంది? వాళ్ళు చదువుకునే కదా స్కూల్ పెట్టింది, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏమైపోతుంది? ఇలా ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఉన్నటువంటి భక్తి, దేవుళ్ళ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇలా మనుషుల మీద కూడా లేకుండా పోయింది. దానికి నిదర్శనమే యూపీలో నరబలి అనేటువంటి ప్రధాన వార్త. 2వ తరగతి బాలుడి హత్య. ఉత్తరప్రదేశ్లో హత్రస్లో మరో ఘోరం జరిగింది. క్షుద్ర పూజల పేరుతో 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల బాలుణ్ణి పాఠశాల ఉపాధ్యాయులు వారం క్రితం దారుణంగా హత్య చేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని బలి ఇస్తే పాఠశాల మంచి విజయాలు సాధిస్తుందన్న మూడో విశ్వాసంతో ఉపాధ్యాయులు ఈ ఘాతుకానికి ఒడిగట్టడం దారుణం. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాల యజమాని జశోదన్ సింగ్, ఆయన కుమారుడు దినేష్ బోగెల్తో పాటు మరో 3 ఉపాధ్యాయులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 7 ఏళ్ల కృతజ్ఞారు హత్రస్లోని రంగవారిలో డిఎల్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. గత వారం తన కొడుకు ఆరోగ్యం బాలే అని సోమవారం ఆయన కాల్ వచ్చింది. తండ్రి అక్కడికి వెళ్ళగా బాలుని పాఠశాల డైరెక్టర్ తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాలని వార్డెన్ చెప్పాడు. దీంతో హాస్టల్ వద్ద ఆయన వేచి ఉన్నాడు. కాసేపటికే మీ కొడుకు చనిపోయాడంటూ కారులో ఉన్న ఆ బాలుని మృదయాన అతని స్కూల్ యజమాని కుమారుడు బఫేల్ అప్పగించాడు. ఆ బాలుని స్కూల్ దగ్గర ఉన్న గొట్టపు బావి దగ్గర మొదట చంపాలని భావించారు. కానీ హాస్టల్ నుండి బయటకు తీసుకొస్తున్న సమయంలో బాలుడు అరవడంతో అక్కడే అతని గొంతు నాలుగు మీద చంపేశారు. స్కూల్ యజమాని క్షుద్ర పూజలు చేస్తున్నాడని పోలీసులకు తెలిపిన నేపథ్యం ఉంది. ఇంత భయంకరంగా ఉంది. ఇది మన దేశంలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యవస్థ. ఇవాళ ఎక్కడ చేసుకుంటావు, ఇవాళ ఉన్నటువంటి సనాతన ధర్మం, ఇవాళ ఉన్నటువంటి మానవత్వం ఉన్నటువంటి, ఇవాళ రాజ్యాంగం ఎంత ప్రమాదంలో ఉంది, ఇవాళ మనుషులు మనుషుల్లాగా ఉన్నారా, ఇవాళ మనుషులు నిజంగానే మనుషులమని గుర్తించుకునే నేపథ్యం ఉందా, ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇలా ఇవాళ స్కూల్ కోసం, వాడి స్కూల్లో నిజంగా స్ట్రెంగ్త్ పెరగడం కోసం ఒక విద్యార్థిని అత్యంత దారుణంగా చంపేసినటువంటి యజమాని, స్కూల్ యజమాని ఎక్కడ ఉంది ఇంకా నీకు సొసైటీలో? ఇంకా బతికే స్వేచ్ఛ ఎక్కడుంది? ఎడిపోతుంది అసలు సమాజం. ఇలాంటి సంఘటనలు బయటికి రాని సంఘటనలు కోకొల్లలో ఉన్నాయి. ఇలా భారతదేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఇలా మన రాష్ట్రాల్లో, మన జిల్లాలో మనకు తెలియనటువంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలా మనకు తెలిసేటే కొంత ఇన్ఫర్మేషన్, తెలియని ఎన్నో ఉన్నాయి. మరి వీటందరి కారణం ఏంటంటే మన మూర్ఖత్వమా, లేకపోతే మనం నమ్ముకున్న సిద్ధాంతమా, మనం ఆలయించేటువంటి వ్యవస్థను అర్థం కానటువంటి నేపథ్యం ఉంది. ఈ చిన్నోడికి వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ కుటుంబానికి ఎవడియాలి, ఆ కుటుంబానికి ఆ బాబు పరిస్థితి ఏంది, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది,
ఆ స్కూల్ యజమాని రద్దీ చేస్తారు, జైలు పోతారు. తర్వాత ఈ అబ్బాయి వస్తాడా? విద్యా వ్యవస్థ అయితే ఎంత అద్మానంగా అంటే అంత అద్మానంగా అయిపోయింది.